హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఐదు రోజులు ఈ గింజలు తింటే శరీరంలో రక్తాన్ని బాగా పెంచి వందేళ్లొచ్చిన రక్తహీనత నీరసం అలసట వంటివి ఏమీ ఉండవు ఐరన్ లోపం ఉంటే రక్తహీనత సమస్య వస్తుంది ఈ లోపం నుండి బయటపడాలంటే కిస్మిస్ చాలా బాగా సహాయపడుతుంది కిస్మిస్ ని ఎలా తీసుకోవాలి ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి ముందు ఐరన్ లోపం గురించి తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో ఎక్కువగా రక్తహీనత సమస్య గురించి వింటూ ఉన్నాం ఈ రక్తహీనత సమస్య అనేది ముఖ్యంగా చిన్నపిల్లలు మహిళలు వయసు బాగా పెరిగిన వారిలో కనిపిస్తుంది అసలు ఐరన్ లోపం అంటే ఏమిటో చూద్దాం మన శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ సరఫరా కావడానికి హిమోగ్లోబిన్ తోడ్పడుతుంది ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ అవసరం ఐరన్ లోపిస్తే రక్తహీనతకు దారితీస్తుంది దానినే అనీమియా అని పిలుస్తారు ఈ సమస్య ఉన్నప్పుడు బయటకు లక్షణాలు పెద్దగా కనపడకపోయినా మెల్లగా రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది అందువల్ల రక్తహీనత సమస్య వచ్చింది అని అనుమానం రాగానే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకుంటూ ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు ఐరన్ లోపం కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఆ సమస్యల గురించి కూడా తెలుసుకుందాం ముందుగా కిస్మిస్ను ఎలా తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం కిస్మిస్ అనేవి మనకి రెగ్యులర్గా అందుబాటులోనే ఉంటాయి అన్ని షాపుల్లోనూ దొరుకుతాయి ముందుగా ఒక గ్లాసు నీటిని తీసుకుని సుమారుగా ఒక ఎనిమిది నుంచి పది కిస్మిస్లు వేసుకోవాలి బాగా మరిగించాలి మనం తీసుకున్న నీరు సగం అయ్యే వరకు మరిగించాలి ఈ చూశారు కదా బాగా మరిగిపోతుంది బాగా మరిగితే కిస్మిస్లో ఉన్న లక్షణాలన్నీ వాటర్లోకి వస్తాయి కిస్మిస్ ఇలా ఉడిగించడం వలన ఐరన్ కంటెంట్ బాగా పెరుగుతుంది బాగా మరిగిపోయింది కదా దీనిని మనం ఒక గ్లాసులోకి వడగట్టి ఆ నీటిని త్రాగాలి ఆ నీటిని పరగడకునే తాగాలి ఇక నీటిని తాగాం కదా ఈ కిస్మిస్ని ఏం చేయాలి అని అనుమానం రావచ్చు ఈ ఉడికించిన కిస్మిస్ని మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే రక్తహీనత సమస్య అదుపులోకి వస్తుంది కిస్మిస్ పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది ఇది రక్తహీనతను తగ్గిస్తుంది కొన్ని రోజుల పాటు ఇలా తీసుకుంటూ ఉంటే రక్తం బాగా తయారవుతుంది కిస్మిస్లో ధాతువులు రక్తంలోని రక్త కణాలను పెంచుతాయి కిస్మిస్లో ఇనుము మరియు విటమిన్ బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది ప్రతిరోజు ఇలా తీసుకుంటే రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు కొత్త ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి అవసరమైన కాపర్ కూడా కిస్మిస్లో సమృద్ధిగా ఉంటుంది ఐరన్ లోపం ఉంటే విపరీతమైన అలసట నీరసం ఉంటాయి చిన్న పని చేసినా తొందరగా అలసిపోతారు ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు అలసటతో పాటు చికాకు బలహీనంగా మారటం ఏకాగ్రత లేకపోవటంతో పాటు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుంది ఐరన్ లోపించినప్పుడు ఆ ప్రభావం మెదడు మీద కూడా పడుతుంది మెదడులోని రక్తనాళాలు ఉబ్బి తలనొప్పి అనేది వస్తుంది ఈ లోపం ఉన్నవారిలో గుండె వేగంగా కొట్టుకుంటుంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా ఆందోళన పడుతూ ఉంటారు చాలా ఆతృతగా వ్యవహరిస్తారు ఇప్పుడు మనం చెప్పిన విధంగా కిస్మిస్ నీటిని కిస్మిస్ని తీసుకోవడం వల్ల రక్తంలో ఐరన్ శాతం పెరిగి ఇప్పుడు చెప్పిన సమస్యలు అన్నీ తొలగిపోతాయి కిస్మిస్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె సమస్యలు లేకుండా చేస్తుంది కిస్మిస్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు దంతాలు ఆరోగ్యంగా బలంగా ఉండటానికి సహాయపడుతుంది అంతేకాకుండా కిస్మిస్లో బోరాన్ సమృద్ధిగా ఉండటం వలన ఎముకల ఆరోగ్యంలో కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది శరీరంలో ఐరన్ స్థాయిలు తగ్గితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా ఉంది ఐరన్ సరిపడా ఉంటే మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా రావు అలాగే ముఖ్యంగా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఇప్పుడు మారిన పరిస్థితి కారణంగా మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ కూడా పటిష్టంగా ఉండాలి రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉంటేనే మనకి ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి కాబట్టి మీరు కూడా కిస్మిస్ని ఈ విధంగా తీసుకుని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి ముఖ్యంగా ఐరన్ లోపాన్ని నివారించుకోవడానికి కిస్మిస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ విధంగా మీరు కొన్ని రోజుల పాటు తీసుకుంటే ఆ మార్పు మీరే గమనిస్తారు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి కిస్మిస్ మనకి కిస్మిస్ రెగ్యులర్గా మనం రోజు స్వీట్స్లో వాడుతూనే ఉంటాం కాబట్టి ఇంట్లో అవైలబుల్టీగానే ఉంటాయి కాబట్టి మీరు కొంచెం ఓపిక చేసుకుని ఈ చిట్కాని ఫాలో అయితే అన్ని సమస్యల నుంచి బయటపడవచ్చు శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది దాంతో రక్తహీనత నీరసం అలసట వంటివి ఏమీ రావు ఏ పని చేయాలన్నా చురుగ్గా చేస్తూ ఉంటారు కాబట్టి మీరు ఈ చిట్కాన్ని తప్పనిసరిగా ఫాలో అయ్యి ఇప్పుడు చెప్పిన ప్రయోజనాలని పొందండి రక్తహీనత సమస్య వచ్చిందంటే తొందరగా తగ్గదు కాబట్టి ఈ కిస్మిస్తో పాటు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారాలను కూడా తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది చూసారుగా ఫ్రెండ్స్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ నీటిని తాగాలి ఆ ఉడికించిన కిస్మిస్ని కూడా తీసుకోవాలి నీటిని పరగడ్డన తాగాలి ఉడికించిన కిస్మిస్ని బ్రేక్ఫాస్ట్లో తినాలి ఈ విధంగా చేస్తే రక్తహీనత సమస్య ఉండదు ఇటువంటి మరెన్నో చిట్కాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి